సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలు చూద్దాం. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజల శ్రేయస్సు కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ. ముఖ్యమంత్రి కేసీఆర్ అని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. శనివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రామగుండం నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు 116 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం దేశంలో ఎక్కడా లేని విధంగా అది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమైందని అన్నారు. ఆడబిడ్డల పెళ్లిళ్లకు భరోసాగా కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఉందని, ఆడబిడ్డల వివాహానికి మేనమామల నేనున్నానంటూ వారి తల్లిదండ్రులకు భరోసా ఇస్తూ ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. పేదల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ మనసున్న మహారాజుగా చరిత్రలో నిలుస్తారని అన్నారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం ద్వారా రాష్ట్రంలో లక్షలాది కుటుంబాల్లో సీఎం కేసీఆర్ సంతోషం నింపారని, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనను యావత్ భారతవని ఆహ్వానిస్తుందని తెలియజేశారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న కేసీఆర్కు రానున్న ఎన్నికల్లో ఓట్లేసి రుణం తీర్చుకోవాలని, ఇక రామగుండం నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేయాలని ఎమ్మెల్యే చందర్ పిలుపునిచ్చారు. అనంతరం రామగుండం కార్పొరేషన్కు చెందిన 40 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈరోజు రామగుండం నియోజకవర్గంలో 40 మందికి షాదీ ముబారక్ ద్వారా 116 చెక్కులను పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పటి వరకు రామగుండం నియోజకవర్గంలో సుమారు 8,000 పైచీలకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను 8,000 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పేదింట్లో ఆడపిల్ల పెళ్లి పేదలకు పెనుభారం కాకూడదని మనసున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఈ యొక్క కళ్యాణలక్ష్మి పథకాన్ని అందరికీ అందేటువంటి విధంగా ముస్లిం కుటుంబాలలో అనేక ఇబ్బందులతో బాధలతోని పెళ్ళిళ్ళు చేసేటువంటి వాళ్లకు ఈ యొక్క షాదీ ముబారక్ అనేటువంటి గొప్ప పెళ్లి కానుక ఉపయోగపడుతుందనేటువంటి గొప్ప దూరదృష్టితో ఆలోచన చేసినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా షాదీ ముబారక్ ద్వారా 116 ఇస్తున్నటువంటి ఏ పార్టీ లేదు, ఏ ముఖ్యమంత్రి లేడు. మన తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్ గారు మాత్రమే ఈ యొక్క 116 షాదీ ముబారక్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మన రామగుండంలో మన ఎమ్మెల్యే గారు కోరుకంటి చందర్ గారు వచ్చిన తర్వాత దాదాపు 11 కోట్ల పైనే షాదీ ముబారక్ కానీ కళ్యాణలక్ష్మి చెక్కులు కానీ పంపిణీ చేయడం జరిగింది. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా మనకు షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులని దాదాపు 116 మన సీఎం కేసీఆర్ గారు అందజేయడం జరుగుతున్నది. అలాగే ఈరోజు 40 మందికి అంటే 40,04,640 రూపాయలు ఈరోజు మన 40 మందికి షాదీ ముబారక్ ఓన్లీ ప్యూర్లీ షాదీ ముబారక్ చెక్కులు ఇవాళ అందజేయడం జరుగుతున్నది. కాబట్టి మేము ప్రజలందరికీ తెలియజేయడం అంటే మీకు ఎవరైతే అండదండగా ఉంటున్నారో, మీకు కష్టాల్లో ఉన్నప్పుడు మీకు సహాయంగా మీకు భరోసాగా మీకు మేమున్నామంటూ ఎవరైతే మీకు సహాయం చేస్తున్నారో అలాంటి మన ఎమ్మెల్యే గారిని మీరు ఎప్పుడు గుర్తుంచుకొని
ఇప్పుడు దగ్గరలో ఉండే ఎలక్షన్లకు ఖచ్చితంగా మీరు మన ఎమ్మెల్యే గారిని గెలిపించవలసింది. మేము మీ అందరి ఓట్లు వేసి వేయించి గెలిపించవలసింది మేము ప్రార్థిస్తున్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, రామగుండం తహసీల్దార్ జావిద్ పాషా, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్, కన్నూరి సతీష్ కుమార్, సాగంటి శంకర్, అడ్డాల స్వరూప రామస్వామి, నీలం పద్మ గణేష్, అయితే శివకుమార్, బాలరాజ్ కుమార్, అంతర్గాం వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి, మహేందర్రెడ్డి నాయకులు, పర్లపల్లి రవి, నారాయణదాసు మారుతి, కాల్వ శ్రీనివాస్, అడప శ్రీనివాస్, బెంద్రం రాజ్రెడ్డి, బింద నాగభూషణం, కొర్రి వదలు, దాసరి ఎల్లయ్య, పిల్లి రమేష్, దాసరి శ్రీనివాస్, శంకర్రెడ్డి, అల్లం ఐలయ్య, మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధిలో ముందు చూపుకు దిక్సూచిగా పన్నూరు గ్రామ పంచాయతీ నిలుస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. ఈ మేరకు శనివారం రామగిరి మండలం పన్నూరు గ్రామంలో డిఎంఎఫ్టి గ్రామ పంచాయతీ నిధులతో చేపట్టిన అంతర్గత సీసీ రోడ్లు, శ్మశాన వాటిక, సెంట్రల్ లైటింగ్, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభివృద్ధిలో ముందు వరుసలో నిలుస్తున్న పన్నూరు గ్రామ పంచాయతీని రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఏర్పాటు దిశగా అభివృద్ధి చేస్తామని అన్నారు. లగ్నాపూర్, పన్నూర్ కలిసి మంతిని కంటే గొప్ప సిటీగా మారుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో పన్నూరు చుట్టుపక్కల భూములు తీసుకున్న సింగరేణి సంస్థ గ్రామానికి 1% కూడా సహాయం చేయలేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణి సంస్థ ప్రజలకు ఎలా దగ్గర ఉండాలో, ఎలాంటి అభివృద్ధి చేయాలో చూపించిన ఘనత తెలంగాణ సర్కార్ సీఎం కేసీఆర్దేనని తెలియజేశారు. పన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు డిఎంఎఫ్టీ నిధులు, గ్రామ పంచాయతీ నిధుల నుంచి సెంట్రల్ లైటింగ్, సీసీ కెమెరాలు, శ్మశాన వాటిక, రోడ్స్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. పన్నూరు గ్రామం మాత్రమే ఉంచి విలేజ్ అంటే భూములంతా కూడా తీసుకొని సింగరేణి ఏమాత్రం పన్నూరు గ్రామం ప్రజలకి, పన్నూరు గ్రామానికి సాయం తెలంగాణ ఆవిర్భావం కన్నా ముందు 1% కూడా లేకుండే. ఇవాళ తెలంగాణ ఆవిర్భావం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు సింగరేణి ప్రజలకు ఏ విధంగా దగ్గరుండాలనో చేసి చూపించిన ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్నదనటానికి మనం నిలుచున్నటువంటి స్థలము ఇది, సింగరేణి స్థలం. ఇవాళ ఇక్కడ సింగరేణి స్థలం హిస్టరీలో గ్రామ పంచాయతీకి అలాట్ చేయించి గ్రామ పంచాయతీని కట్టుకొని, ఒక గ్రామ పంచాయతీనే కాదు ఈ ఆలయం వరకు కూడా సింగరేణి వాళ్ళు మాదే ల్యాండ్ అని వాళ్ళు కనీసం ఒక అడుగు బయట పెట్టనికుండా నిర్బంధం చేసినటువంటి పరిస్థితుల నుంచి వాళ్ళ సింగరేణి నిధులు వస్తూ ఉన్నాయి, సింగరేణి ఆ స్థలాలు వస్తూ ఉన్నాయి. పన్నూరు ఇవాళ గ్రామ పంచాయతీగా ఏర్పడి రామగిరి మండలంలో ఒక పెద్ద గ్రామ పంచాయతీగా ఆవిష్కరించబోతూ ఉన్నది, ఆవిర్భవించబోతూ ఉన్నది. ఇది చాలా సంతోషం. ప్రతి పనిని కూడా సూక్ష్మంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మేమంతా కూడా కలిసికట్టుగా స్థానిక ప్రజాపతులు మేమంతా పనిచేయడంతో ఈ విధంగా ఇవాళ నాడు నేడు అనే విధంగా పన్నూరు గ్రామంలో ఒక్క రోడ్డు కూడా వదిలిపెట్టకుండా ఇవాళ అద్భుతంగా మరి బురదలు లేని రోడ్లుగా నిర్మించుకోవడానికి కారణం చిన్న గ్రామ పంచాయతీలు అవడంతో అది ఒకటి సాధ్యమవుతూ ఉన్నది. సింగరేణి ప్రాంత డబ్బులు వేరే ప్రాంతాలకు తరలిపోయేటువంటి పరిస్థితుల నుంచి స్థానిక అవసరాల కోసం ఇక్కడనే నిధులను కేటాయించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టుకొని ఇవాళ ఈ అభివృద్ధిని అంతా కూడా చేసుకోవడం చాలా సంతోషం. పన్నూరు సర్పంచ్ అల్లం పద్మ తిరుపతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మేధరవేణి శారదా కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి రాయలింగు, నాయకులు పూదరి సత్యనారాయణ గౌడ్, శంకేష్ రవీందర్, ఇనుగంటి భాస్కర్ రావు, ఆసం తిరుపతి ఆశాకుమారి, ఉప సర్పంచ్ దామెర శ్రీనివాస్తో పాటు గ్రామ పంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023కు సంబంధించి ధృవీకరణ పనులు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023పై శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ఎంపీడీఓ, ఎంపీఓలతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 4 అంశాలను మన జిల్లాలోని ప్రతి గ్రామంలో 100% అమలు చేస్తున్నామని,
వీటిని పరిశీలించేందుకు కేంద్ర బృందాలు జూలై మాసంలో వచ్చే అవకాశం ఉందని ఎంపీడీఓలు ఎంపీఓలు క్షేత్రస్థాయిలో గ్రామాలలో తనిఖీలు నిర్వహించి ఏవైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిచేయాలని కలెక్టర్ సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ 2023 క్రింద సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రే వాటర్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై అవగాహన కల్పించడం వంటి అంశాలను పరిశీలించి మార్కులు అందించడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లాలో ఉన్న 266 గ్రామాలలో స్వీయ అంచనా ప్రకారం మనం గ్రామీణ ప్రాంతాల్లో చేసిన పనుల వివరాలు అప్లోడ్ చేశామని తెలియజేశారు. ఇంకా ఈ సమావేశంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, జెడ్పీసీఈఓ శ్రీనివాస్, ఎంపీడీఓలు ఎంపీఓలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. శనివారం పాలకుర్తి మండలంలోని గుంటూరుపల్లి గ్రామంలో ఉన్న ఐకేపీ సెంటర్ను సందర్శించిన ఆయన, అకాలంగా కురుస్తున్న వర్షాల వల్ల తడిసిన వడ్లను పరిశీలించి నష్టపోయిన రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా మక్కాన్ సింగ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, గడిచిన వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు లేకుండా సరైన వసతులు కల్పించకపోవడంతో ఐకేపీ సెంటర్లోని వడ్లు పూర్తిగా తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలియజేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, అదేవిధంగా ప్రతి ఎకరాకు 20,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి రైతులకు తగు న్యాయం చేయాలని కోరారు. రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. మీడియా సమావేశం చెప్పాల్సిన సమస్య ఇలా రైతు బంధు పేరిట తీవ్రమైనటువంటి నష్టం రైతులు చేస్తూ ఉన్నారు. ఇలా యూరియా ధరలు పెంచారు, సబ్సిడీ లేదు, రైతు రుణాలు లేదు. ఇలా మీరు ఇచ్చేటువంటి 10,000కి కరెంటు రేట్లు పెంచారు, యూరియా ధరలు పెంచారు. ఇలా రేషన్ షాప్కి వెళ్తే ఎలాంటి సరుకులు ఇచ్చే పరిస్థితులు, ఇలా నూనె ధర, అన్నం ధర, ప్రతి ఒక్క ధర పెరిగిపోయి ఇలా బహిరంగంగా మీరు ఇచ్చే ఆదాయం కంటే ఇలా గ్యాస్ ధరతో పాటు పంట పండుకున్నటువంటి గ్యాస్ మద్దతు 1200 కావడం వల్ల ఇలా మీరు ఇచ్చేటువంటి ఉచితాలకి అదనంగా ప్రభుత్వానికి ప్రతి ఒక్క కుటుంబంలో 1,000 నుంచి 1,500 రూపాయలు నెలకు అదనంగా కట్టేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు భరిస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించాలి, పెంచిన ధరలను తగ్గియాలి, గ్యాస్ ధర తగ్గియాలి. మేము మాట కూడా ఇస్తూ ఉన్నాం, భరోసా కూడా ఇస్తున్నాం ప్రజలకి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మాదిరిగా ప్రతి రేషన్ షాప్లో 9 రకాల వస్తువులు ఇస్తాం, 500కే గ్యాస్ ఇస్తాం. ప్రతి పేదవాడిని వెతికి వెతికి ఇంద్రమ్మ ఇల్లు ఏ రకంగా ఇస్తున్నామో అదే మాదిరిగా మళ్ళీ ఇంద్రమ్మలు ఇస్తామని చెప్పి చెప్తూ రైతుకు రుణమాఫీ చేస్తాం, రైతును ఆదుకుంటాం, పండించిన ధరకు ఎలాంటి కోతలు లేకుండా ఖచ్చితంగా రైతులు పండించిన ధరకు మద్దతు ఇస్తూ దాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొనే విధంగా ఇబ్బందులు లేకుండా గతంలో చేసిన మాదిరిగా చేస్తామని హామీనిస్తూ, ఏ రైతు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, అప్పుల పాలై బాధపడవద్దు, 6 నెలల సమయం ఉంది, ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది, రాగానే స్వయంగా మొట్టమొదటిగా 2 లక్షల రుణమాఫీతో పాటు మహిళలకు పావుల వడ్డీలతో పాటు ప్రతి ఒక్క చదువుకునేటువంటి పేదవాడికి ఫీఎస్ఎం రేంబర్స్ అంటే గతంలో ఎట్టించాము ఈ మాదిరి కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి మీడియా ద్వారా ప్రతి ఒక్క పేద రైతు కుటుంబాలకు, చదువుకున్న విద్యార్థులకు, మహిళలకు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్కరిని కూడా సహకరించండి, చేస్తున్న పోరాటంలో ఎక్కడ బాధపడకుండా ఎలాంటి అగాధ్యాలు చేసుకోవద్దని చెప్పి మీడియా ద్వారా కోరుతూ, ఈ సందర్శనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బూర్ల శ్రీనివాస్, శంకర్ రాజ్ తదితరులతో పాటు తదితరులు ఉన్నారు. ఆర్జీవన్ జీఎం ఆఫీసులో పనిచేసి పదవీ విరమణ పొందిన పలువురు అధికారులను ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ ఘనంగా సన్మానించి వేడుకలు పలికారు.
రామగుండం ఏరియా ఆజీవన్ జీఎం కార్యాలయంలో వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేసి ఈరోజు పదవీ విరమణ పొందుతున్న పర్సనల్ మేనేజర్ ఎంజెడ్ఏ సలీం, పర్సనల్ డిపార్ట్మెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి, ఆడిట్ డిపార్ట్మెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ రమేష్, ఆడిట్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సర్వే డిపార్ట్మెంట్లలో సుదీర్ఘకాలం సింగరేణిలో పదవీ బాధ్యతలు చేపట్టి పదవీ విరమణ అవటం జరిగిందని, వీరిని ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ చేతుల మీదుగా పూలమాలలు మరియు షాల్వాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. పదవీ విరమణ అనంతరం శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని ఆకాంక్షించారు. పరిపక్వత సాధించి మనతో డిపెండ్ అయిన డిపార్ట్మెంట్స్ అనుకోండి, వర్క్ అనుకోండి, ఎప్పుడైతే సర్వీస్ అన్నది వారి సాటిస్ఫాక్షన్ ఇస్తామో అప్పుడు ఖచ్చితంగా మనకు చాలా గుర్తింపు వస్తుంది. అలాంటి గుర్తింపు సాధించినటువంటి నలుగురు వ్యక్తులు మన సంస్థ నుండి రిటైర్ కావడం నిజంగా ఇది మన తీర నష్టమని నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. అయితే సలీం గారు పర్సనల్ మేనేజర్ రియల్గా ఏంటంటే చాలా గ్రీవెన్సెస్ ఉంటాయి. మైన్స్లో పనిచేసినప్పుడు డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నప్పుడు కానీ వర్క్మెంట్ సంబంధించి అవన్నీ మనం సంస్థలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్కి అనుగుణంగా ఎప్పుడైతే వర్క్మెంట్ సాటిస్ఫాక్షన్ మనం అందిస్తామో నిజంగా మనకు సంతృప్తి ఉంటుంది, ఆ వర్కర్కు సంతృప్తి ఉంటుంది. ముఖ్యంగా ఆ విషయంలో సలీం గారు నిజంగా అందరి మన్నలు పొందారనే మనస్ఫూర్తిగా నేను విశ్వసిస్తా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే మనం 10 మందిలో సరదాగా మాట్లాడటం అనేది 100 మంది మాట్లాడతారు, కానీ 10 మందిలో వాళ్ళు ముందున్నప్పుడు వెనక ఎదురుకు వచ్చి నిలబడి మాట్లాడాలని మనం జంకుతాం. కానీ అలాంటి జంకు లేకుండా అనర్గళంగా భాషా చాతుర్యంతో మాట్లాడగల వ్యక్తి సలీం గారు. నిజంగా ఆర్జీవన్కి చాలా చక్కటి యాంగర్ను కోల్పోతున్నామని నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో SO2 జీఎం రామ్మోహన్, డీజీఎం పర్సనల్ CH లక్ష్మీనారాయణ, జీఎం ఆఫీస్ ఇన్ఛార్జ్ ప్రవీణ్, అధికారుల సంఘం అధ్యక్షులు శ్రావణ్ కుమార్, రామకృష్ణ, ప్రభాకర్, ఆడిట్ అధికారి రాజం, పర్సనల్ అధికారులు బంగారు సారంగపాణి తదితరులతో పాటు జీఎం ఆఫీస్ ఉద్యోగులు పాల్గొన్నారు. 11వ వేతన ఒప్పందానికి అన్ని కార్మిక సంఘాలు సహకరించాలని బిఎంఎస్ నాయకులు, JBCCI మెంబర్ కొత్తకాపు లక్ష్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. పర్మనెంట్ కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి బిఎంఎస్ కృషి చేస్తున్నట్లు చెప్పారు. శనివారం మధ్యాహ్నం గోదావరికని జవహర్ నగర్ శిశు మందిర్లో బిఎంఎస్ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికుల జనరల్ బాడీ సమావేశం, అనంతరం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా JBCCI మెంబర్ కొత్తకాపు లక్ష్మారెడ్డి, బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని, అలాగే కాంట్రాక్టు కార్మికులతో పాటు కుటుంబ సభ్యులకు ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో రిటైర్డ్ అయిన కార్మికుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. రిటైర్డ్ కార్మికులకు కనీసం 5,000 రూపాయల పెన్షన్ అందించాలని యాజమాన్యాన్ని కోరనున్నట్లు సూచించారు. రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించేలా బొగ్గు గన్లలో ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని, May 22న ధన్బాద్లో పెద్ద ఎత్తున ధర్నా చేపడుతున్నట్లు తెలియజేశారు. యాజమాన్యాల మీద సింగరేణి కోల్ ఇండియా యాజమాన్యాల మీద ఒత్తిడి తీసుకొచ్చి తర్వాత కోల్ మినిస్ట్రీ ద్వారా కూడా ఒత్తిడి తెచ్చి 19% అయితే MGB సాధించడం జరిగిందో జనవరి 3 తేదీ నాడు మరి MOU కూడా సంతకాలు చేయడం జరిగింది. ఇది ఒక చారిత్రకమైన ఒప్పందం. కార్మికులంతా కూడా ఎంతో హర్షించారు. మేము ఎప్పుడు కూడా ఇంత బెనిఫిట్, 19% బెనిఫిట్ వస్తాయని ఊహించలేదని చెప్పి, అయితే ఆ తర్వాత మేజర్ డిమాండ్ సాల్వ్ అయిన తర్వాత మిగతా అలవెన్సుల విషయం ఏదైతే ఉందో, అలవెన్సులు తర్వాత సామాజిక సురక్ష సంబంధించి, మెడికల్ ఫిజిక్స్ సంబంధించి ఏవైతే ఆ డిమాండ్ల గురించి మాట్లాడి సాధ్యమైన తొందరగా ఒప్పందం పూర్తి చేయాలని బిఎంఎస్ పరంగా మేము ప్రయత్నం చేస్తూ వచ్చినాం. ఎందుకంటే ఒప్పందం ఎంత ఆలస్యమైతే కార్మికులు అంత నష్టం. గతంలో MGB వదిలి, MGB మినహా మిగతా అలవెన్సుల గురించి ఏ తేదీన ఒప్పందం చేయడం జరిగిందో అదే తేదీ నుండి వాళ్ళు ఇవ్వడం జరిగింది తప్ప ఏరియర్స్ ఇచ్చిన సాంప్రదాయం లేదు.
కాబట్టి కార్మికులకు నష్టం జరగొద్దనే ఉద్దేశంతో సాధ్యం తొందరగా ఒప్పందం పూర్తి చేద్దామని చెప్పి మిగతా కార్మిక సంఘాలను కూడా కలుపుకొని ప్రయత్నం చేసి వచ్చినాం. మొన్న 18వ తేదీ నాడైతే 9వ రౌండ్ సమావేశం జరిగింది బీబీసీసీ కలకత్తాలో. ఆ రోజు మేము ఆశించింది ఏంటంటే 18వ తేదీ అవసరమైతే 19వ తేదీ కూర్చొని ఒప్పందాన్ని పూర్తి చేయాలని మా ఉద్దేశం ఉండింది. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది జేబీసీసీ సభ్యులు వచ్చినారు, మిగతా కొన్ని కార్మిక సంఘాల సభ్యులని పేరు చెప్పడం బాగుండదు. వాళ్ళు మరి వాళ్ళు ఏం ఉద్దేశించి వాళ్ళ ఏమిటో నాకైతే అర్థం కాలేదు. మొట్టమొదటిసారి దాదాపు 7 సంవత్సరాల తర్వాత ఒక కార్మిక సంఘము చర్చలో పాల్గొనడం జరిగింది కోర్టు హైకోర్టు డైరెక్షన్ ప్రకారం. సరే మేము స్వాగతించాం, మేము ఏ కార్మిక సంఘానికి వ్యతిరేకం కాదు కాబట్టి అందరికీ కలుపుకొని పోవాలని ఉద్దేశంతో రండి మీరు మేము కూడా స్వాగతించాం. కానీ వాళ్ళ యొక్క వ్యవహారం చూస్తే అంటే ఇప్పుడు మిగతా 4 కార్మిక సంఘాలు కలిపి దాదాపు 18 నెలలుగా చేసిన కృషి అంతా కూడా వీళ్ళకి తెలియదు. ఎంత మేము ఒత్తిడి తీసుకొచ్చి ఎన్ని ధర్నాలు చేసి యాజమాన్యాలు ఒప్పించడం అనేది ఇవాళ కొత్తగా వచ్చేసి మరి కేకలు పెట్టడము తర్వాత లేని కొన్ని ఆర్గ్యుమెంట్లు చేయడము అంటే ఆ రోజు ఒప్పందం జరగకుండా అడ్డుపుల్లా వేసినట్లు మేము భావిస్తున్నాం. అంటే కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాడు మా దృష్టికి వచ్చింది. అయితే మేము చెప్పేది ఏంటంటే కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా కార్మికులందరూ గమనిస్తున్నారు. ఇవాళ మేజర్ ఎంజీపీ సాల్వ్ అయిపోయింది. అలయన్స్ల విషయంలో ట్రెండ్ ఉంది గతంలో, ఇప్పుడు కొత్త ఒప్పందం కాదు కదా, ప్రీవియస్ 8 ఒప్పందాల్లో ఎంత పర్సెంటేజ్ పెరిగింది, ఏ అలయన్స్ ఎంత పెరిగింది అనేది తెలిసిన విషయమే. అంతకంటే బెటర్ ఇప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఉదాహరణకు అండర్గ్రౌండ్ అలయన్స్ ఉంది, అండర్గ్రౌండ్ అలయన్స్ ఫ్రీ చేయడం జరిగింది గతంలో, దాన్ని మళ్ళీ రీఓపెన్ చేస్తున్నాం. ఒప్పించే మేనేజ్మెంట్ ఒప్పించే వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. ఆ విధంగా మంచి ఒప్పందం తయారు చేయడానికి మేము ప్రయత్నం చేస్తుంటే దాన్ని చూసి ఓరవలేక కొంతమంది ఏదో రకంగా దాన్ని మళ్ళీ డిలే చేయించాలి, ఇంకా ముందుకు సాగించాలని చెప్పి దానికి కారకులు వాళ్ళే అవుతారు. ఏమన్నా డిలే అవుతే ఇవాళ ఏవైతే అడ్డుపుల్లు వేస్తున్నారో కార్మికులకు దొరకాల్సిన లాభాలను దొరకకుండా చేయడానికి, ఎందుకంటే వాళ్ళు ఏమైనా గ్యారంటీ ఇస్తామంటే మేము సపోర్ట్ చేస్తాం. లేదు ఆలస్యమైనా కానీ 1 జూలై 2021 ఉండి మిగతా ఎంజీబీ కాకుండా అలవేసి కూడా మేము ఇప్పిస్తాం ఏరియాస్ అని చెప్పి చెప్పమండి. మేము వాళ్ళు చెప్పినట్టు మేము నిర్ణయానికి సిద్ధం ఉన్నాం. లేదు గతంలో ఎప్పుడు అట్లా జరగలేదు కాబట్టి సాధ్యమైన తొందరగా అయితే బిఎంఎస్ చొరవ తీసుకొని మిగతా కార్మిక సంఘాల సహకారం తీసుకొని తొందరగా ముగించాలని ప్రయత్నం చేస్తున్నాం, దానికి సహకరించమని మేము కోరుతున్నాం. కావాల్సిన విద్యుత్ బొగ్గు బకాయిలు 10,000 కోట్ల రూపాయలు, 15,000 కోట్ల రూపాయలు, 25,000 కోట్ల రూపాయలు వెంటనే బేషరత్తుగా చెల్లించాలని చెప్పేసి గత సంవత్సరం నుంచి కూడా సింగరేణి గవర్నమెంట్స్ కార్మిక సంఘ బిఎంఎస్ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టినాం. జనరల్ మేనేజర్ ఆఫీసుల ముందర కూడా ధర్నాలు చేసినాం, కార్మికుల వద్దకు వెళ్ళి నిరసన కార్యక్రమాలు తెలిపినాం, గని మేనేజర్లకు కూడా మెమోరాండంలు ఇచ్చినాం. రాష్ట్ర ప్రభుత్వం వాటా ప్రకారము మా దగ్గర సింగరేణి సంస్థ నుంచి వెళ్ళి దాదాపుగా ప్రతి సంవత్సరానికి 2,800 కోట్లు, 3,200 కోట్లు పన్నుల రూపేణ వసూలు చేసుకుంటూ ఉన్నది. మా సంస్థకు రావాల్సిన విద్యుత్ బకాయిలు, బొగ్గు బకాయిలు వెంటనే చెల్లించాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘ బిఎంఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు స్పందించిన సింగరేణి యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కౌంటర్లు మొదలు పెడతా ఉంది. ఆ కౌంటర్లకు కూడా మేము సిద్ధంగా ఉండమని చెప్పేసి ఎక్కడ మీరు డిబేట్ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియపరుస్తాము. ఇవాళ డిబేట్లు పెట్టినా ఏది పెట్టినా కూడా రాష్ట్ర పరిధిలో సింగరేణి పరిధిలో ఎక్కడ ఏ అంశం మీద ఏ కార్మిక సంఘమైనా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకత్వం వచ్చినా కూడా మేము సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ పరంగా సిద్ధంగా ఉన్నాం. దాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉండరు. మాకు రావాల్సిన బకాయిలు వాస్తవం, మా సంస్థకు రావాల్సిన విద్యుత్ బకాయిలు వాస్తవం, మా సంస్థకు సంబంధించిన ఫిక్స్డ్ బాండ్లు మీరు బ్యాంకులలో కుదుపెట్టింది వాస్తవం, దానికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ తరఫున గతంలో డిమాండ్ చేసినాం, ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినప్పటికీ కూడా తప్పుదోవ పట్టియడానికి దానికి ఒక రాజకీయ కోణంలో డైరెక్టర్ పాగారతో కౌంటర్ ఇప్పించి సంస్థ బాగానే ఉన్నది, సంస్థకు సంబంధించిన ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, 1,000 కోట్ల రూపాయలు వస్తున్నాయి, ఎల్ఐసితో 750 కోట్లు వస్తున్నాయని చెప్పేసి తప్పుడు సమాచారంతో కార్మికులలో గందరగోళం సృష్టిస్తూ ఉన్నాడు. ఆ గందరగోళం సృష్టించేది కాదు, మాకు రావాల్సిన ఒరిజినల్ బకాయిలు మాకు ఇవ్వాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బిఎంఎస్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. శనివారం ఆర్జీ2జీఎం కార్యాలయంలో పర్చేస్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్గా విధులు నిర్వహించిన వై దత్తాత్రేయరావు పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా జీఎం శాల్వ కప్పి ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. సందర్భంగా జీఎం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ ఐత మనోహర్,
ముఖ్య అతిథిగా హాజరై శాలువాలతో సన్మానించి జ్ఞాపిక అందజేసి మాట్లాడారు. పదవీ విరమణ పొందిన వై దత్తాత్రేయరావు వివిధ హోదాలలో 34 సంవత్సరాలుగా సింగరేణి సంస్థకు సేవలు అందించడం జరిగిందని తెలిపారు. అలాగే పదవీ విరమణ అనంతరం వారి యొక్క శేష జీవితం అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని కోరారు. ఐఎన్టీసీలో కీలక పదవులలో 50% యువతకే కేటాయిస్తామని యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం గోదావరికంలోని జనక్ భవన్లో సింగరేణి యువ కార్మికుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణి భవిష్యత్తు యువ కార్మికుల చేతుల్లోనే ఉందని సూచించారు. ఇప్పుడు ఉన్న అన్ని పార్టీలు యూనియన్లో కేవలం కాంగ్రెస్ ఐఎన్టీసీ యూనియన్ మాత్రమే యువతను ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. యూనియన్లో అన్ని కీలక పదవులలో 50% యువతకే ప్రాధాన్యత కల్పిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి సంస్థ ప్రైవేటు పరం కాకుండా కాపాడే బాధ్యత యువత మీదే ఉందని, యువ కార్మికులకు వారి విద్యా అర్హతను బట్టి ఒక ప్రత్యేకమైన ప్రమోషన్ పాలసీని, క్యాడెట్ స్కీమ్ను అమలు పరిచేలా చూస్తామని హామీ ఇచ్చారు. గతంలో మెరుగైన వేతన ఒప్పందం కోసం సమ్మె చేసి జైలుకు వెళ్లామని, ఐఎన్టీసీని గుర్తింపు సంఘంగా గెలిస్తే 20 కొత్త గనులను ప్రారంభించి 20,000 కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. అలాగే అనుబంధ సంస్థలు పెట్టి సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. అన్ని గనుల్లో యువ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ప్రపంచ 2030 సంవత్సరానికి బొగ్గు గనులు మూసేయాలని రియో డి జనరీ అనే ఒక ప్రదేశంలో ప్రపంచవ్యాప్తంగా చేశారు ప్రధానమంత్రి. మీకు తెలుసుకుంటా 15 సంవత్సరాల కింద ఇంగ్లాండ్ లో మార్గెట్ తాజా ప్రధానమంత్రి 100 బొగ్గు గనులను ఒకే రోజు పనిచేసింది. ఇక్కడ కూడా మన మోడీ గారు వారి మిత్రులకి అదానీలకి అంబానీలకి బొగ్గు గనులు కట్టబెట్టాలని, బొగ్గు గనులు ప్రైవేట్ పరం చేయాలని 2015లో ఎంఎండిఆర్ యాక్ట్ అని తీసుకొచ్చిండు. నేను ఒకటే మాట్లాడుతున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని, మోడీ ప్రైవేట్ పరం చేయాలన్నప్పుడు మీకు సింగరేణి తెలంగాణలో ఉండదని తెలియదా? తెలిసినప్పుడు మీ 13 మంది ఎంపీలు మోడీ ప్రవేశపెట్టిన ప్రైవేటైజేషన్ బిల్లుకి ఎందుకు ఓటేసారు? కేసీఆర్ రాయగా చెప్పాలండి. ఇవాళ ఎంపీలు మేము ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా మాట్లాడుతాను. ఎందు మొదటి డూప్లికేట్ ధరా చేశారు? 2022లో మీరు ఓటేసారా లేదా? అయ్యా, ఏ కార్మికులైతే 2011లో 35 రోజులు వీలొచ్చగా సకల జనం సమ్మె చేస్తే ఆ సమ్మె ఫలితంగానే మా కార్మికుల దయ వల్ల మీరు ముఖ్యమంత్రి. ఆ విధంగా ముఖ్యమంత్రి ఈ కార్మికుల్ని, కార్మికుల కుటుంబాన్ని బజార్లో పెడతావా? పెద్ద మంచి మాటలు బాగా చెప్తావు కదా, అలా మీ ఎంపీలకు ఎందుకు చెప్పరా? యువ కార్మికులు, చదువుకున్న కార్మికులకి సింగరేణిలో ఒక ప్రత్యేకమైనటువంటి క్యాడర్ స్కీము, ప్రమోషనల్ పాలసీ ఉండాలా? ఆ ప్రమోషనల్ పాలసీ తెప్పిస్తాం. కంపెనీ ఒప్పుకున్నా ఒప్పుకోమన్నా, గవర్నమెంట్ ఒప్పుకోకుండా ఒప్పుకున్నా, ఖచ్చితంగా చెప్తుంది ఒప్పుకోమని ఎక్కడ తెప్పిస్తారా? ఆయన చెప్పవా గవర్నమెంట్ ఒప్పుకోటే తెప్పిద్దాము, కంపెనీ ఒప్పుకోమని ఎట్లా తెప్పిద్దాం అంటే, నేను 22 ఏళ్ళప్పుడు సిగ్నల్ చేయను. ఈ కంపెనీలో చేరినాడు ఒక్క ప్రమోషన్ లేకుండా సుప్రీంకోర్టు పోయినా మేము ప్రమోషన్ చెప్పడం పోతే ఆర్డర్ ఇచ్చే కూడా మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు వేసినాం, పేడిని పడే పరిస్థితి తీసుకొచ్చినాం. తర్వాత ఆ జడ్జి గారితో మాట్లాడుకొని అందరికీ ప్రమోషన్లు ఇంప్లిమెంట్ చేశాక నేను బయటపడ్డాను. 1200 మెగావాట్లు వచ్చేటువంటి కావాలి కరెంట్ స్టేషన్ చేయకుండా పెట్టినా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పుణ్యం, నరసింహరావు గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీ కొంత వాటి తర్వాత వచ్చింది.
1200 మెగావాట్లు. ఆ పుణ్యమే మనకి నెలకి సంవత్సరానికి 500 కోట్ల లాభం. 2017లో పాదపడి పూర్ణ పడేసినటువంటి 800 మెగావాట్లు కూడా నేను తెలిసి ఉంటుంది అన్నమాట. ఇదే ముఖ్యమంత్రికి రాసి, ఇదే కేంద్ర మంత్రికి రాసి శాంక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు అది అయిపోతే బిహెచ్ఎల్ అనుకుంటున్నారు, భారత్ ఏబిఎల్ కోసం. ఆ 800 కాదు మీకు చెప్తున్నా. ఈ రామగుండ పరిసర ప్రాంతంలో మనకి బొట్టు ఉంది, గోదావరి నీళ్ళు ఉన్నాయి, హైవేలు ఉన్నాయి, సున్నపు రాళ్ళు ఉన్నాయి, 2 సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టమని చెప్పి ప్రయత్నిస్తా. ఇంకొక ప్రధానమైన విషయం, సీనియర్ కార్మికుల పిల్లలు 10,000 మంది ఉన్నారు ఇక్కడ ఉద్యోగాలు లేకుండా. సింగరేణిలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అప్రూవల్ చేసిన పాలసీ ఉంది. అనుబంధ పరిశ్రమలు పెట్టాలన్నారు. అనుబంధ పరిశ్రమలు పెట్టడం వల్ల సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయల సమానం కంపెనీ ఉంటుంది. అవి మన పిల్లలు తయారు చేసి పెట్టింది ల్యాండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, అన్ని బ్యాంక్ లోన్లు కూడా కంపెనీ ఇప్పించి వాటితో అనుబంధ పరిశ్రమలు పెట్టింది. ఆజీవన్ వైస్ ప్రెసిడెంట్ సదానందం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మపురి, లక్ష్మీపతి గౌడ్, వడ్డపల్లి దాస్, శంకర్రావు, వికాస్ కుమార్ యాదవ్, టైసన్ శ్రీనివాస్, పోచయ్య, అక్బర్ అలీ, రవీందర్ రెడ్డి, స్వప్న, మార్కండేయ, జగన్మోహన్, శ్రీనివాస్, మహేష్, గాది సంపత్, గణపతి, దామోదర్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో యువ కార్మికులు పాల్గొన్నారు. ఇక కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి పలువురిని మోసం చేసిన ఓ కార్మిక సంఘం నేత, అతని కుమారుని నిర్వాకం శనివారం గోదావరికంలో బాధితులు చేపట్టిన ఆందోళనతో బహిర్గతమైంది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘమైన ఐఎన్టీసీ నాయకుడు ధర్మపురి, అతని కుమారుడు దిలీప్ కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 21 మంది వద్ద సుమారుగా 52 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తుంది. మంత్రిని వెంకన్న అనే వ్యక్తి మధ్యవర్తిగా ఉండి వారి బంధువుల వద్ద ధర్మపురి కుటుంబీకులకు డబ్బులు ఇప్పించాడు. అటు ఉద్యోగాలు ఇప్పించక ఇటు డబ్బులు ఇవ్వకుండా తండ్రి కొడుకులు తప్పించుకుంటూ తిరుగుతున్నారని బాధితులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం బాధితుడు వెంకన్న, అతని తల్లి మనెమ్మ శనివారం ధర్మపురి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి బాధితులను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. తాము ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వడం లేదని బాధితులు వాపోయారు. ధర్మపురి వాళ్ళ కొడుకు చేత ఉన్నాయటగా జబ్స్ వెంకటేష్ మా కొడుకును అడుగు, చెప్తాడుగా ఇన్ రాదు, ఉంటే వివరంలోకి ఉంటే పెట్టించుకోండి బాగుంటుంది అది అన్నాడు. అంటే వీళ్ళ కొడుకుతో వాళ్ళ కొడుకు నాకుతో ఫోన్ మాట్లాడినగా కోర్టులో జాబ్స్ ఉన్నాయి వెంకటేష్, అవి ఉంటే పెట్టుకోండి, కట్టట్లయితే ఎగ్జామ్ ఉంటేనే ఎగ్జామ్తోనే అయితే కదా జాబ్స్ కట్టట్లు ఇస్తారంటే వితౌట్ నోటిఫికేషన్తో ఒక మినిస్ట్రేట్ ఇద్దరికి జాబ్స్ పెట్టేయచ్చు, అట్లా పెట్టించుకోవచ్చు అన్న. నువ్వు మాకు సాయం చేసినావు కాబట్టి మీకు ఈ సాయం జీతం ఇన్నన్న అని చెప్తే నేను అకౌంట్లో ఫస్ట్ వాళ్ళకు 100,000 రూపాయలు ఇచ్చిన 18 మంది క్యాండిడేట్లై ఇచ్చినాక తర్వాత పేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తే మొత్తం ఒక్కొక్కరి 3, ఒక్కొక్కరి 4 అట్లా వీళ్ళు వాళ్ళ అకౌంట్లు వేసిన బ్యాంక్ మొత్తం అన్ని అకౌంట్లు వేసినాయి. అకౌంట్లు వేసిన ఇంకో ఇద్దరికి ఇంకో మన ఏమైతుంది 18 మంది పైసలు మొత్తం 52 లక్షలు తీసుకొచ్చి ప్రేమ్ కుమార్ అకౌంట్లో, స్వితిన్, సుమన్ వీళ్ళ అకౌంట్లలో పైసలు వేపించుకున్నారు. మొత్తం వాళ్ళ అకౌంట్లలో ఇన్కమ్ ట్యాక్స్ పడితే నా అకౌంట్లో అయితే మొత్తం పైసలు వాళ్ళ అకౌంట్లలో వేయన్న అని చెప్పి వాళ్ళతో వేపించుకున్నాడు అకౌంట్లలో అందరు అకౌంట్లు. అతని అకౌంట్లు వేసిన, అతను అయ్యే అకౌంట్లు వేసిన, వాళ్ళ అకౌంట్లు వేసిన అందరు అకౌంట్లు. రామగుండం నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో కళకాలం జీవించే విధంగా నాగపూర్ తాజుద్దీన్ బాబా ఆశీస్సులుండాలని రామగుండం శాసనసభ్యులు కోరకంటి చందర్ అన్నారు. శనివారం స్థానిక సప్తగిరి కాలనీలోని హజరత్ తాజుద్దీన్ బాబా దర్గా ఆధ్వర్యంలో చేపట్టిన నాగపూర్ తాజుద్దీన్ బాబా వారి కాబోల్ ఖందార్ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబావారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. రెడ్డి బాబా ఆధ్వర్యంలో ఉర్సు వేడుకలు ఘనంగా జరగడం ఎంతో ఆనందదాయకమన్నారు. అదేవిధంగా పారిశ్రామిక ప్రాంతంలో నిర్మితమైన మెడికల్ కళాశాల, కార్పొరేట్ వైద్య పరీక్షలను నిరుపేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, రాబోయే కాలంలో రామగుండం నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసే శక్తిని ప్రసాదించాలని ఆ బాబాను వేడుకున్నారు.
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హజ్రత్ తాజుద్దీన్ బాబా భక్తులందరూ కూడా బాబాని నమ్ముకొని బాబాతో అనేక మంది ఈ ప్రాంతంలో ఆరోగ్యవంతులై అనేక మంది సంతోషంగా కుటుంబాలతో జీవిస్తున్నారు. హజరత్ తాజుద్దీన్ బాబా దీవెనలు, హజరత్ తాజుద్దీన్ బాబా ఆశీస్సులు దొరికేటువంటి విధంగా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు దొరికేటువంటి విధంగా ఇక్కడ సప్తగిరి కాలనీలో పెద్ద ఎత్తున ఒక ఉరుసు వేడుకలను నిర్వహించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉన్నది. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, సాయంత్రం పెద్ద ఎత్తున ఊరేగింపు గంధోత్సవ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. మేమందరం కూడా రేపు కూడా అన్నదాన కార్యక్రమం ఉన్నది, దీపారాధన ఉన్నది. ఈ పెద్ద ఎత్తున జరిగేటువంటి యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావడం చాలా సంతోషకరం. అనంతరం జరిగినటువంటి అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్రావు, కార్పొరేటర్లు బాలరాజ్ కుమార్, అడ్డాల స్వరూప రామస్వామి, సాగంటి శంకర్, కోఆప్షన్ సభ్యులు రఫీక్, చెరుకు బుచ్చిరెడ్డి, నాయకులు పర్లపల్లి రవి, నారాయణ దాసు మారుతి, కాల్వ శ్రీనివాస్, దుమ్మటి వాసు, మేడి సదానందం, అల్లి గణేష్, కోళ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక శారదానగర్లోని విశ్వహిందు పరిషత్ భవనంలో సీతానవమి, సీతమ్మ తల్లి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని విశ్వహిందు పరిషత్ మహిళా విభాగం మాతృశక్తి దుర్గావాహిని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ సహవిభాగ్ ప్రచారక్ భానుచందర్జీ విచ్చేసి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, సీతమ్మ తల్లి ధర్మం కోసం తన భర్తతో సహవాసం చేస్తూ ధర్మాన్ని కాపాడనంలో తన దేహాన్ని సైతం అర్పించేందుకు ముందుకొచ్చిన ధర్మపత్ని, ఆ తల్లిని ఆదర్శంగా తీసుకొని మాతృమూర్తులు అంతా కూడా కుటుంబాన్ని, కుటుంబం యొక్క విధానాన్ని మెరుగుపరచుకోవాలని, ఎన్ని అడ్డంకులు ధైర్యాన్ని కోల్పోకుండా నిలబడి శక్తివంతమైన మాతృమూర్తిగా నిలవాలని అన్నారు. భారతదేశం భూభాగం అంతా కూడా మనం తల్లిగా భావిస్తూ అన్ని దేశాలకు కూడా అన్నం పెట్టే అన్నపూర్ణగా మనం పూజించుకుంటామని తెలియజేశారు. మనం పుట్టిన ఈ దేశాన్ని మన తల్లితో పోల్చుతూ మన తల్లితో సమానంగా పూజించుకునే ఒక గొప్ప ధర్మం హిందూ ధర్మమని ఈ సందర్భంగా కొనియాడారు. విష్ణు పురాణం చెప్తారేంటంటే, హిమాలయం సమారభ్య యావత్ హిందూ సరోవరం తమ్ దేవ నిర్మితం దేశం హిందూస్థానం ప్రత్యక్ష. ఇది దేవతల ద్వారా నిర్మాణం చేయబడిన దేశం, మనుషుల ద్వారా కాదు. మన చుట్టూ ఉన్నటువంటి యొక్క ఇళ్ళలు కూడా సహజమైన ఇళ్ళలు. అందుకోసమే యొక్క ఈ భూమిని తల్లిగా పూజించే తత్వం ఒక భారతీయులకి ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా వాళ్ళ వాళ్ళ దేశాన్ని, వాళ్ళ భూమిని రాళ్ళుగా, రప్పలుగా, మట్టిగా, కొండలుగా, పూనలుగా అనుభవించే యొక్క అదొక ప్రకృతి వనరుగా చూసేవాళ్ళు. వాళ్ళందరూ ఫాదర్ ల్యాండ్ చెప్తారు, కానీ మన దేశాన్ని మనం మదర్ ల్యాండ్ అని చెప్తాం. అంటే మాతృత్వానికే ప్రధాన యొక్క పాత్ర ఇచ్చినటువంటి దేశం మన దేశం. మాతృత్వం ఉన్నంటే భగవంతుని కూడా స్థానం లేదు. అంటే మాతృత్వానికి అంత ఉన్నతమైన స్థానం ఇచ్చింది మన దేశం. మనం స్నానం చేయడానికి ఒక బకెట్ నీళ్ళు సరిపోతుంటుంది, కానీ ఈ తల్లి భారతమాత యొక్క పాదాలు కడగడం కోసమే 3 సముద్రాలు కావాల్సి వచ్చింది. అందుకే ప్రాతస్మరణలో చెప్తుంటారు, రత్నాకర దౌత పదాం హిమాలయ కిరీటిని బ్రహ్మ రాజర్షి రత్నాడ్యాం వందే భారత మాతరం అని చెప్తుంటారు. అంటే ఈ తల్లి యొక్క భారతమాతను వర్ణిస్తూ ఏం చెప్తారంటే, వర్ణించడం కాదు, నిజంగా సజీవంగా చూసినటువంటి మన ఋషులందరూ కూడా రత్నాకర ధౌత పదాం, అంటే రత్నాలకు నిలయమైనటువంటి ఓ సముద్ర ధౌత పదాం, ఈ పాదాలని 3 సముద్రాలు కేవలం భారతమాత యొక్క పాదాలు కడవడం కోసమే సముద్రాలు సహజంగా నిలిచాయి. ఇంకా ఈ కార్యక్రమంలో విశ్వహిందు పరిషత్ జిల్లా అధ్యక్షులు మాధవరపు వెంకటరావు, జిల్లా కార్యదర్శి అయోధ్య రవీందర్, ఈసంపల్లి వెంకన్న, జిల్లా మాతృశక్తి సంయోజక సూర్యదేవర జ్యోతి, నగర సంయోజక భవానీ అన్నపూర్ణ, కోట తిరుమల మమత రజిత ఇందిర నర్మద మధులత అధిక సంఖ్యలో మాతృమూర్తులు, విశ్వహిందు పరిషత్ బజరంగ్ దళ్ నాయకులు పాల్గొన్నారు. 137వ మేడే సందర్భంగా శనివారం అంతర్గాం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో మేడే వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శి కొల్లూరి మల్లేష్ మాట్లాడుతూ, కార్మిక హక్కుల పరిరక్షణకై కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ స్కీమ్, వర్కర్ల పర్మనెంట్, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ల రద్దుకై 137వ మేడేను కార్మిక వర్గం ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.
చికాగో అమరవీరుల త్యాగాలతో 1886 మే 1న సాధించుకున్న 8 గంటల పని సమయాన్ని నేడు కేంద్రంలో ఉన్న మోడీ సర్కార్ 12 గంటలకు మార్చి కార్మికుల శ్రమను కార్పొరేట్ కంపెనీలకు బడా పెట్టుబడిదారులకు దోచిపెడుతుందని దుయ్యబట్టారు. 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి కార్మిక హక్కులను హరించి వేస్తుందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం నెలకు 27,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేడెను సంఘటిత అసంఘటిత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో నాయకులు మేరుగు చంద్రయ్య, సమ్మెట తిరుపతి, వేలుపుల సాంబయ్య, ఆనంద్ రాజకుమారయ్య, నజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో జరగనున్న ఆర్థిక స్వేచ్ఛ విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని పార్టీ అధ్యక్షులు జేవీ రాజు, ఉపాధ్యక్షులు వేముల అశోక్ ప్రజలను కోరారు. ఈ మేరకు శనివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మే 1వ తేదీన స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపాన గల అంబేద్కర్ విగ్రహం నుండి ఆర్థిక స్వేచ్ఛ విజయ సంకల్ప యాత్రను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరగనున్న ఈ యాత్రను అన్ని ప్రాంతాల ప్రజలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా ప్రగతి సాధన కోసం నిధులు, పరిశ్రమల స్థాపనతో ఉద్యోగాల కల్పన, ఆర్థిక భద్రత పథకం అమలు తదితర డిమాండ్లతో రూపొందించిన ఆర్థిక స్వేచ్ఛ విజయ సంకల్ప యాత్ర మేనిఫెస్టోను వివరించారు. ఆర్థిక స్వేచ్ఛ విజయ సంకల్ప యాత్ర చేపట్టబోతున్నాం. ఈ యాత్రను విజయవంతం చేయాలని ప్రజానికి కోరుతా ఉన్నాం. మన భారతదేశానికి రాజకీయ స్వాతంత్రం వచ్చింది కానీ ఆర్థిక స్వాతంత్రం రాలేదు. ఇప్పటికీ అరకొర బ్రతుకులే బ్రతుకుతున్నారు ప్రజలంతా. ఒక పూట భోజనం చేయడానికి కూడా అవకాశం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. బీద, అతి బీద, మధ్యతరగతి, ఏవో మధ్యతరగతి అనే హెచ్చుతగ్గులతో ఈ సమాజం ఉన్నది. ఎవరు కూడా జీవితంలో కష్టాలు ఎదురుకాకుండా ఆర్థికంగా అందరూ నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో కొన్ని పథకాలను, కొన్ని సిద్ధాంతాలను న్యూ ఇండియా పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఈ భారతదేశాన్ని అత్యున్నత స్థాయికి తీసుకురావడం ఎలా అనే అంశాలతో ముడిపడి ఉన్న మన మేనిఫెస్టోను ముందు పెట్టుకొని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రపంచంలోనే అగ్రదేశం జనాభాలో మన భారతదేశం మొన్ననే ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. జనాభాలో అయితే అగ్రదేశంగా ఉన్నాము కానీ ఆర్థిక స్థితిలో చూస్తే చిన్న దేశాల కంటే వెనుకబడి ఉన్నాం. జర్మనీ అయితేది, జపాన్ అయితేది, ఫ్రాన్స్, బ్రిటన్ ఇలాంటి చిన్న చిన్న దేశాల కంటే కూడా మనం వెనుకబడి ఉన్నాము. వారు మన ఇక్కడ యావరేజ్ జీవితంతో ఎన్నో కొన్ని 100ల రెట్లు అభివృద్ధి చెందున్నారు ఒక వ్యక్తి జీవితాన్ని పోల్చుకుంటే. ఇటువంటి స్థితి నుంచి ఈ దేశాన్ని బయటకు తీసుకురావాలి, ఆర్థిక స్వేచ్ఛ ప్రతి ప్రజకు అందించాలనే ఉద్దేశంతో ఒక 15 పథకాలను రూపొందించుకొని ప్రజల ముందు పెట్టి ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజల మద్దతు తీసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దిశలో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాంటి తెలివే లేదు. న్యూ ఇండియా పార్టీ వస్తే ట్యాక్స్ రహిత భారతదేశంగా కూడా మేము చేయగలుగుతాం. ఎవరు ట్యాక్సులు కట్టడానికి ఇబ్బందులు పడవలసిన అవసరం లేదు, ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. న్యూ ఇండియా పార్టీ ఒక అద్భుతం, ఒక యుగ మార్పు. ఇలాంటి యుగ మార్పు ఆలోచన చేసి మేము ముందుకు వస్తున్నాము. ఆదరించండి, అక్కడే చేర్చుకోండి. రేపటి రోజున రాబోయే ఎలక్షన్లలో మమ్మల్ని గెలిపించండి. మీ బ్రతుకును ఆనందమయం, అభివృద్ధిమయంగా చేసుకోండి. ఇవాళ ఆనందమయం అనేది మనం ప్రపంచంలో చూసుకుంటే 125వ స్థానంలో ఉన్నాం. ఆనంద అభివృద్ధి అనేది 125వ స్థానంలో ఉంది. రేపు ఒక్క న్యూ ఇండియా పార్టీతో మాత్రమే మనం మొదటి స్థానానికి వెళ్ళే ఆలోచన ఉంది. కాబట్టి ప్రజలారా, మా వెంట నడవండి. మీకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు మేము ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమంలో న్యూ ఇండియా పార్టీ నాయకులు జనగామ తిరుపతి, జనగామ లక్ష్మీనారాయణ, బబిత, భానేష్, ఆర్ఎస్వి పటేల్, తిరుపతి రెడ్డి, రజిత, చాణక్య, వెంకటేష్, శంకర్, స్వరూప తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలు మరియు డిగ్రీ కళాశాలలో ప్రవేశం కొరకు నిర్వహించే ఆర్జేసీ సెట్ మరియు ఆర్డీసీ సెట్లను 30వ తేదీన నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్సీఓ గౌతమ్ రెడ్డి తెలిపారు. పరీక్ష ఉదయం 10:00 నుండి 12:30 వరకు జరుగుతుందని తెలియజేశారు. విద్యార్థులు గంట ముందే సెంటర్ వద్దకు చేరుకోవాలని సూచించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో 8, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 6, జగిత్యాల జిల్లా కేంద్రంలో 7,
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 3 సెంటర్లు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.